मेरा ने बुक को ब्रांड न्यू కానీ మరి వెళ్ళింది లైబ్రరీకి కదా ఆ వెళ్ళిన చోట ఒక నట్లూట్ కేస్ గాడు 900 బుక్కుకి 3000 ఇచ్చి బ్లాక్ లో తీసుకెళ్లిపోయాడు బుక్ కొనాలనుకున్న చోట బెగ్గుకు డబ్బులు దొరికాయి మిరా నేను నేను అమెరికాకి వెళ్ళడం లేదు ఒకవేళ మీ నాన్నగారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే నువ్వు నన్ను మర్చిపోవాల్సిందే ఏయ్ అయితే నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేయలేదు నువ్వు మీ నాన్నడికి నన్ను లవ్ చేసావా లవ్ చేయడానికి నాన్న అక్కర్లేదు కానీ పెళ్లి చేసుకోవడానికి ఐ నీడ్ మై డాడ్ సరే సరే అడుగుతానులే ఏ నీకో విషయం తెలుసా అమెరికాలో రోడ్ మీదే కిస్ చేయొచ్చు ఆహా కరెక్ట్ 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 చాలా కరెక్ట్ అయితే నేను అక్కడికి వెళ్ళానంటే నీకు నో గ్యారెంటీ ఒకవేళ ఏంజెలినా జూలీ నన్ను లవ్ చేస్తే ఏ అలాంటిది ఏమైనా జరిగింది అనుకో జోలీ కాల్ని నేను విరగొడతాను బ్రాడ్ పిట్ నీ నెత్తి పగలగొడతాడు సరే అమెరికాకి వెళ్ళడానికి ముందు ఇక్కడే మనం ముద్దలాట మొదలు పెట్టుదాం ఐ లవ్ యు సో మచ్ వినయం ఎక్కువైనట్టుందే Hi dude, I'm Shiva. America ki velne avunu US lo job ochindani vinnanu. Avunu. Ela ya prema gimani tirugutune baaga chadukuni paikochcha. Aacharyanga undi. Naaku prema meeda nammakam ledu. Full of physical attraction. Inni divorce lo anni prema vivahale. అమ్మా నాన్నలు ఉండగా ఎందుకయ్యా లవ్లు మీరు లవ్ చేశారా ఎక్స్క్యూజ్ మీ అదే సార్ మీరు లవ్ చేశారా ఆ చండాలు నేను ఇప్పుడు చేయలేదు ఎందుకంటే లైఫ్ లో టైం వేస్ట్ చేయలేదు ఓ ఓకే నేను చాలా టైం వేస్ట్ చేసి ఒక మంచి అమ్మాయితో జీవించబోతున్నా ప్రేమలో అనుభవం లేని మీకు దానిలో ఉండే ఫీలింగ్స్ అర్థం కావు సార్ ఓ అయితే నీ ద్వారానే లవ్ పవర్ ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే ఏంటి నువ్వు యుఎస్ వెళ్తావు అక్కడ అందమైన అమ్మాయిల్ని చూస్తావు అప్పుడు మీరా జ్ఞాపకాలన్నీ డమాల్ ఒక పంచేయ్ నువ్వు ఒక సంవత్సరం పాటు మీరాని చూడొద్దు ఫోన్ లో మాట్లాడొద్దు ఈమెయిల్ పంపొద్దు ఒక సంవత్సరం తర్వాత వచ్చి నేను ఇంకా మీరను లవ్ చేస్తున్నానని చెప్పు అప్పుడు తెలుసుకుంటా నీ సిన్సియర్ లవ్ ఏంటో ఒక సంవత్సరం అంటే ఎంత సార్ 3 సంవత్సరాలు అయినా సరే నేను మీరాని మాత్రమే పెళ్లి చేసుకుంటాను ఓకే బెట్ ఇక మీరిద్దరు విడిపోతున్నారు ఓకే మీ బెట్ కి నేను రెడీ గుడ్ ఒకవేళ నువ్వు బెట్లో గెలిచి అమెరికా నుంచి వచ్చి నా కూతుర్ని ఇవ్వమంటే నేను కుదరదు అంటే అప్పుడు ఏం చేస్తావు మీరు ఈసీఆర్ రోడ్లో ఒక వ్యక్తిని కాల్చి బుడిది చేసిన విషయాన్ని పోలీసులకు చెప్తాను ఎప్పుడైనా సరే కేసుని రీఓపెన్ చేయొచ్చు తెలుసుగా ఓ వాడు నువ్వేనా బాగా ఫైట్ చేసావని చెప్పారు నీకేం కావాలి పోలీసులకు ఫోన్ చేయాలి అంతే కదా ఇదిగో ఫోన్ స్పీడ్ డయల్ నంబర్ 3 కమిషనర్ నంబర్ 2 హోమ్ మినిస్టర్ నంబర్ 1 ఎవరో నేను నీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను కమిషనర్ కి ఆల్్రెడీ విషయం అంతా తెలుసు మధ్యలో నువ్వెందుకు బలిపశువు కావడం నోరు ముసుకుని అమెరికాకు వెళ్ళు సంవత్సరానికి ఒకసారి షార్ట్స్ వేసుకుని నైక్ షూ వేసుకుని రా తిరుపతికి వెళ్ళు గోవిందాను సిస్టం సరిగా లేదని చెప్పు 4 పచ్చళ్ళ బాటిల్ కొనుకుని మళ్ళీ తిరిగి ఫారెన్ వెళ్ళిపో ఒక హత్య చేసిన వాడివి నువ్వు నాకు అడ్వైస్ చేస్తున్నావా హత్య కాదు
దండన అది ఇవ్వడానికి మీరెవరు సార్ నేనే ఇవ్వాలి చాలా ఇచ్చాను తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్షలు పడడం లేదు సరే మీ అమ్మని పెళ్లి చేసుకుని నేను ఏదైనా తప్పు చేస్తే మీరేం చేస్తారు తగలబెట్టేస్తాను అవును నువ్వు నన్ను పిల్లని అడగడానికి వచ్చావా లేక వాంగ్మూలం తీసుకోవడానికి వచ్చావా శివ నీకు నా గురించి ఇంకా సరిగ్గా తెలియదు పోను పోను బాగా తెలుసుకుంటావు నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను కానీ నువ్వు బెట్లో గెలిస్తే మామయ్య ఏంటి చూస్తున్నారు ఎలాగూ ఈ బెట్లో గెలిచేది నేనే దానికి ఇప్పుడే రిహార్సల్ చేస్తున్నాను మన ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ గురించి మీరాకి నేనే చెప్తాను భయపడద్దు భయపడద్దు ఈ బెట్ గురించి మాత్రమే చెప్తాను మీ మరో ముఖం గురించి కాదు నచ్చావు బాగా నచ్చావు